హలో దోస్తో, నేను రాకేష్. మీరు చూస్తున్న రాకేష్ టెక్ ఇన్ఫో తెలుగు. సో గైస్, సో మీ ముందుకి ఇప్పుడు దాకా నేను చెప్పిన టాపిక్ అంతా మొబైల్ ఇండస్ట్రీ టాపిక్. సో నౌ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్, అంటే ఇప్పుడు కొత్తగా మీకు ఆటోమొబైల్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ రోజు నుంచి. సో ఫస్ట్ మీకు చెప్పుకోవాల్సిన టాపిక్ వచ్చేసి ఆటోమొబైల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేయాలంటే, సో బాగా ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ ఏదైతే మొబైల్స్ అండ్ ఆటోమొబైల్సే. సో అందుకే నేను ఆటోమొబైల్స్ గురించి అయితే చాలామంది నన్ను క్వశ్చన్స్ వేసేది అడిగారు, ఎందుకంటే ప్రీవియస్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఉంది. సో దాని గురించి అయితే మీకు డీటెయిల్గా ఒక మంచి క్లారిటీతో ఇస్తాను. సో మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే నన్ను అడగచ్చు, కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. సో ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం కింద సబ్స్క్రైబ్ చేయండి. సో మర్చిపోవాకండి. సో ఫస్ట్ హియర్ వి గో టాపిక్. సో ఆటోమొబైల్స్ హాట్ హాట్గా ఉంది, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత అందరూ షోరూమ్స్ అయితే ఓపెన్ చేశారు. సో షోరూమ్స్ ఓపెన్ చేసినాక చాలా క్యూరియాసిటీగా అందరూ కొనాలా వెహికల్స్, కొంటే ప్రైస్ పెరుగుతున్నాయా, ఆఫ్టర్ BS6 వచ్చింది, BS4 నుంచి BS6 వచ్చింది, ప్రైస్ ఇంక్రీజ్ అయినాయా, ఇంకా అవ్వలేదా. సో చాలా క్వైరీస్ అయితే ఉన్నాయి మీ ముందుకైతే. ప్రతి ఒక్క టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెహికల్ ఎలా కొనాలి అంటే చాలామందికి ఏంటంటే ఫినాన్సెస్ రేటెడ్ పెరిగినాయా. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక వెహికల్ కొనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూస్తాం? 3 పాయింట్స్. ఫస్ట్ బ్రాండ్, మార్కెట్లో రీసేల్ వాల్యూ ఉంటుందా. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి డిస్కౌంట్, మంచి డిస్కౌంట్ దొరుకుతుందా, బాగా డిస్కౌంట్ కావాలి కదా మనకి. సెకండ్ థర్డ్ థింగ్ చూసుకుంటే కంఫర్ట్ బాగుందా, రేపు అన్న రోజు మనం దాన్ని అమ్ముకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే నేనైతే మ్యాక్సిమం వింటున్నా. సో నాకు తెలిసి అయితే ఫస్ట్ థింగ్ మీరందరూ ఇవి ప్రిఫర్ చేస్తారు. సో నేనైతే ఏం చూసానంటే చెప్తాను మీకు, పక్కింటి వాళ్ళు ఎవరైనా సేమ్ కార్ వాడుతుంటే ఆ కార్ చాలా బాగుంది అని వాళ్ళని అడిగితే చాలు. సో కార్ చాలా బాగుంది అని వాళ్ళు వింటాం. సో వెళ్ళి ఆ కార్ వాళ్ళ గురించి అడిగి ఆ కార్ దగ్గరికి వెళ్ళి సేమ్ కార్ మన ఇంటి పక్కన తెచ్చుకొచ్చుకుంటాం. సో రిఫరల్ అంటాను దాన్ని. సో సేమ్ క్వారీ అంటే ఆహా, ఆ కార్లో కంప్లైంట్స్ అలాగే వాళ్ళు బాధ అవుతున్నారు కదా, మనం కూడా అదే కార్ కొంటే మనం కూడా బాధ తిరగచ్చారు. చిన్న ఫార్మాటిక్, సో చిన్న పర్సెప్షన్ అది. సో పక్క వాళ్ళు కార్ కొంటే మనం సేమ్ అదే కార్ కొంటే కొంచెం సేఫ్టీ అని మనకు కూడా ఫీలింగ్ ఉంటుంది. సెకండ్, మైలేజ్ బాగొస్తుందా లేదా. మన ఇండియన్స్ మేజర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ఉందంటే అది మైలేజ్. సో అందుకే మారుతికి టాప్లో ఉంది బికాస్ ఆఫ్ మైలేజ్. సెకండ్ టాపిక్ చూసుకుంటే అండ్ థర్డ్ టాపిక్లో మనం మేజర్గా చూసుకునేది ఏంటంటే హ్యూజ్ డిస్కౌంట్స్. మనకి ఇవన్నీ అన్న డిస్కౌంట్ కావాలి, 1 లక్ష రూపాయలు వస్తుంది, 2 లక్షలు ఇస్తున్నాం. సో హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే మనం ప్రిఫర్ చేస్తాం. సో నాకు తెలిసి అయితే డిస్కౌంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఆ కార్ కొంటాం. సో ఫోర్త్, ఫ్రెండ్స్ మీకు సేఫ్టీ అక్కర్లేదా, సేఫ్టీ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఇందులో మైలేజ్ వచ్చి డిస్కౌంట్ బాగా వచ్చి అప్పుడు మీరు సేఫ్టీ చూస్తున్నారు. అంటే స్టేటస్ ఆఫ్ బ్రాండ్, డిస్కౌంట్ అండ్ లాస్ట్లో మనం చూసుకునేది ఏంటంటే సేఫ్టీ. మనం సేఫ్టీ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఓకే, సో గాయస్ మనం ఇండియన్స్, సో వోకల్ ఫర్ లోకల్ అనే సబ్జెక్ట్ అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి. దాని గురించి ఈ టాపిక్స్కి వస్తాం తర్వాత. సో ప్రధానమంత్రి గారు మనకి వోకల్ ఫర్ లోకల్ ఎందుకు పెట్టారు అంటే, సో ఫస్ట్ క్రైటీరియా, చాలా ఎంఎన్సీ కంపెనీస్ లైక్ టొయోటా, లైక్ హుండై, లైక్ మారుతిలో సుజుకి వన్ ఆఫ్ ద పార్ట్. సో సుజుకి ఇప్పుడు కూడా చూసుకుంటే మనకి అది కూడా ఇంటర్నేషనల్ బ్రాండే. సో రెనాల్ట్ చూసుకున్నా, ఫియట్ చూసుకున్నా, ఫియట్ అయితే లేదని చెప్పుకోవాలి, ఇప్పుడు ఇంకా మార్కెట్లో అంతా ఎస్టాబ్లిష్ లేకపోయింది, కంప్లీట్గా వెళ్ళిపోయింది. నిస్సాన్ చూసుకున్నా, సో ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్సే. ఒక కియా కూడా వచ్చింది రీసెంట్గా. కియా మన ఇండియాలో డైరెక్ట్గా ప్లాంట్ ఉందని మన ఇండియన్ బ్రాండ్ అయితే కాదు ఫ్రెండ్స్, అది సౌత్ కొరియన్ బ్రాండ్. సో మళ్ళీ గుర్తుంచుకోండి, ఏవైతే సౌత్ కొరియన్ బ్రాండ్స్ ఉంటాయో అది హుండై అండ్ కియా కూడా సేమ్ ఒకటేది, ఒకళ్ళదే వాళ్ళ ఎవరైతే పేరెంట్ ఉన్నారో. సో ఇంటర్నేషనల్లో వాళ్ళు అందరూ వచ్చి మన మీద రూల్ చేస్తున్నారు. సో ఫస్ట్ చూసుకుంటే మన టాటా అండ్ మేజర్గా మహీంద్రా, ఈ రెండు బ్రాండ్సే మనవి. సో గాయస్ ఈ రెండు బ్రాండ్స్నే మనమైతే పర్చేస్ చేద్దాం. ఈ రెండు బ్రాండ్స్ నుంచే మన ప్రాఫిట్స్ వాళ్ళకి ఇస్తే మనకి ఆటోమేటిక్ ట్యాక్స్ కడతారు. సో అది మనకి బెనిఫిట్ అయితే అవుతుంది. ఇన్ని అదర్ బ్రాండ్స్ ఉన్నా మన రూల్ చేస్తున్నాయి. మారుతి సుజుకి మొన్నదాకా కొన్నాము, సో అది ఇప్పుడు టాప్ 1 ప్లేస్లో నుంచి ఇప్పుడు డీజిల్ వెహికల్స్ అయితే ఉన్నా ఆపేశారు కాబట్టి అది డౌన్ఫాల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2nd ప్లేస్కి అయితే వస్తుంది. హుండా ఇప్పుడు రైట్ నా 1st ప్లేస్. హుండా ఏ కంట్రీ బ్రాండ్ అనుకుంటున్నారు? అది కూడా సౌత్ కొరియన్ బ్రాండే. కియా వాడు రూల్ చేస్తున్నాడు ఆల్రెడీ, SUV సిరీస్లో వాడు మంచి టాప్ ర్యాంక్లో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే తక్కువ ఫీజ్కి ఎక్కువ కాన్ఫిగరేషన్ ఇస్తున్నాడు, ఫార్ములాటిక్ మనలో ఉన్నారు. సో గాయస్ మన వెహికల్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేస్ చేస్తే US వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో, చైనీస్ ఎలా చేస్తున్నారో, బయట వాళ్ళని రానివ్వరు లోపలికి, మనం కూడా అలా వేరే వాళ్ళని రానివ్వద్దు. అలా రానియకుండా ఉన్నామంటేనే మనం డెవలప్ అయినట్టు. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే మాత్రం చెప్తున్నాను, నా సబ్జెక్ట్ అదర్ బ్రాండ్స్కి వెళ్ళొద్దు, ట్రై చేయండి. అట్లీస్ట్ మనం ఎటు తిరిగి
కొంతవరకు వెంటనే మారాలంటే కొంచెం టఫెస్ట్ జాబే. బట్ ఇన్ ఫ్యూచర్ గో ఫర్ టాటా క్లిక్. మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అలాగా ఉంది, టాటా ఐక్లిక్ కూడా ఉంది. సో దాంట్లో కూడా పర్చేస్ ట్రై చేయండి ఇన్ కేస్ ఆఫ్ సేమ్ ప్రైస్. సో ఇలా టాటా ఐక్లిక్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ డిస్కౌంట్స్ కానీ ప్రైజెస్ కానీ దాంట్లో కూడా సేమ్ ప్రైస్ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ ఇలా మీరు పర్చేస్ చేయడం వల్ల సేమ్ ప్రైస్ ఉన్న వాటికి పర్చేస్ చేస్తే ఫ్యూచర్లో ఇది కూడా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అదైతే మీరు మరవకండి. సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్ గురించి చెప్పాను. మైలేజ్ అనేది ఒకటి క్రైటీరియా అయితే, దాంతోపాటు బండి స్పేర్ పార్ట్ కాస్ట్ మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. బండి కాస్ట్ ఒక్కటే కాదు, వాళ్ళు స్పేర్ పార్ట్ కాస్ట్లో కూడా చార్జ్ చేస్తారు ఎక్కువ ఛార్జెస్. మహీంద్రా అండ్ టాటా స్పేర్ పార్ట్ కాస్ట్ మీద ఛార్జెస్ ఎక్కువ ఉండవు, సో హిడెన్ ఉండదు. ఇంకోటి చూసుకుంటే మనకి ఓపెన్గా మనం ఇప్పుడు డిస్కౌంట్ అని వెళ్ళడం వల్ల ఏమైందంటే మీకు క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ తగ్గిపోతుంది. మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కార్బోవేట్ ఉండదు వెహికల్స్, మారుతి సుజుకీలో కూడా కార్బోవేట్ ఉండదు, కొన్ని వెహికల్స్కి అయితే అసలు కార్బోవేట్ ఉండదు. వెయిట్ ఉంటేనే కదా సేఫ్టీ ఉండేది, సేఫ్టీ ఉంటే ఆటోమేటిక్ మైలేజ్ రాదు కదా. కార్బోవేట్ పెరగడం వల్ల ఏమైతుందంటే మనకి ఆటోమేటిక్గా సేఫ్టీ అడవుతుంది. అంటే సేఫ్టీ అంటే ఎయిర్ బ్యాగ్స్ పెరగడం వల్ల, లోపల ఉన్న క్రంపుల్ జోన్స్ పెరగడం వల్ల, బాడీ పార్ట్స్ వచ్చేసి మోనోకా కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల, సో ప్రతి ఒక్కటి యాడ్ అవడం వల్ల బండిలో ఉన్న క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా బండి వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిందంటే సో మైలేజ్ పడిపోతుంది. ఆ చిన్న లాజికల్ మిస్ అవుతున్నారు. సో మైలేజ్ పడిపోతుందని మైలేజ్ బాగా రావట్లేదని ఎప్పుడు డిసైడ్ చేయొద్దు ఫ్రెండ్స్. సేఫ్టీ ఉంది కాబట్టే మైలేజ్ తగ్గుతుంది. మైన్యూట్ అంత మైలేజ్ వేరియేషన్ ఉండదు, -3, -2. మోర్ ఓవర్ మీరు సేఫ్టీ ప్రాణం పెట్టి ఒక యాక్సిడెంట్ అయితే మీరు పెట్టే ఖర్చు లక్షల్లో ఉంటుంది. సో దానికన్నా మించింది కాదు కదా ఫ్రెండ్స్. సో వన్స్ ఒకసారి గుర్తించండి, యాక్సిడెంట్ అవ్వని కార్ ఏదైనా ఉంది అంటే అది లక్ బేస్డే. ఎవరు ఏ రోజు వచ్చి వెళ్ళకొడతారో, సో జాగ్రత్త పడండి, ఇదే రైట్ టైం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి అన్న మన వెహికల్స్ ఏం మంచి కాదు అనడానికి నేను ఛాన్స్ ఏమన్నా, ఎందుకంటే XUV300 చూశాను వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అండ్ బెస్ట్ కంఫర్టబిలిటీస్ అండ్ వైడ్ విత్ లోపల స్పేషియస్ కానీ, సో బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా లెగ్ రూమ్ స్పేస్ కానీ, షోల్డర్ రూమ్ స్పేస్ కానీ అండ్ సన్ రూఫ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మనం చూసుకుంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్, ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్, ప్రతి ఒక్క కంఫర్టబిలిటీ, ఎవ్రీథింగ్ మనకి ఈ చిన్న వెహికల్ కాంపాక్ట్ ఎస్యూవీలో దొరికేస్తుంది. సో వై షుడ్ యూ గో ఫర్ దట్? దీనికి పెట్టే కాస్ట్ బ్రాండ్కి పెడతానని ఫీల్ అయ్యి దానికి ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి అక్కడ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే తక్కువకి వస్తుందని చెప్పి దాన్ని తీసుకొని మనం తర్వాత పెట్టే మెయింటెనెన్స్ కాస్ట్కి ఇష్టపడుతున్నారు. తర్వాత చూస్తే సేఫ్టీ ఉండదు. సో గాయస్ ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి కాంపాక్ట్ ఎస్యూస్. సో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాంపాక్ట్ ఎస్యూవే. సో కళ్ళు మూసుకొని కాంపాక్ట్ ఎస్యూ ట్రై చేయండి. సో ఫాస్ట్ సెడన్ వర్షన్ నడిచేది, ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యూస్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో గో ఫర్ దట్ గాయస్. ప్రీమియం ఫీచర్స్ అన్నీ మీకు ఎస్యూవీ రేంజ్లో అన్నీ వచ్చేస్తాయి. ఇంత వ్యాస్ సబ్జెక్ట్ ఉంది. సో ఆటోమొబైల్స్లో రేర్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో XUV300 గురించి ఒకసారి మీరు ఆ వెహికల్ గురించి, నాకు బాగా నచ్చిన వెహికల్, సో ఫస్ట్ టాపిక్ చెప్పేటప్పుడు నాకు నచ్చిన వెహికల్ చెప్తే నేనైతే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. సో మీకు కూడా మంచి సబ్జెక్ట్ అయితే ఇస్తానని నేను నమ్ముతున్నాను. సో ఇది ఈ నా ఆటోమొబైల్స్ కొర నుంచి ఉన్న సబ్జెక్టు, ఇది మన దగ్గర ఉన్న న్యూస్ ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే చూడండి, మళ్ళీ చెప్తున్నాను, వోకల్ ఫర్ లోకల్. సో నా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తుంటాను. రాకేష్ సైనింగ్ ఆఫ్.